తూర్పుగోదావరి జిల్లా తునిబండల పరిషత్ కార్యాలయంలో జగనన్న విద్యా దీవెన జగనన్న విద్యా వసతి కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వ దాడిశెట్టి రాజా ఐటీఐ పాలిటెక్నిక్ డిగ్రీ ఆపై కోర్సులు చదివే అర్హులైన విద్యార్థులకు వర్తింపు రాజా విద్యా దీవెన విద్యా వసతి ద్వారా నియోజకవర్గంలో 6,000 మంది విద్యార్థులకు లబ్ధి అనంతరం విద్యార్థులకు చెక్కులను పంపిణీ చేశారు విప్రాజా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘ పాదయాత్రలో, అంటే అతను ఎంత పాదయాత్రలో ఎంత విలీనం అయ్యాడంటే మన పేద ప్రజల మనసులన్నీ చదివాడు అతను. ఏ పిల్లోడు కూడా డబ్బు లేక డ్రాప్అవుట్ కాకూడదని, నాకు చదువు లేదు డబ్బు లేకపోవడం వల్ల అని అనుకోకూడదు అన్న ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో అమ్మ ఒడి కార్యక్రమం అయితేనే, జగనన్న దీవెన అయితేనే, విద్యా దీవెన అయితేనే ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మ ఒడి కార్యక్రమంలో అంటిల్ 10th వరకు, ఇంటర్మీడియట్ వరకు పిల్లలు లబ్ధి పొందుతున్నారు. ఈ విద్యా దీవెన జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో పాలిటెక్నిక్, ఐఐటి డిగ్రీ, ఇంజనీరింగ్ తదితర చదువుకునే పిల్లలందరూ కూడా అందరికీ కూడా లబ్ధి చేకూరుతుందని చెప్పేసి అంతా ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ళిచ్చి ఏర్పాటు చేయబోతున్నారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చేసి 2,243 మంది, తుని మండలానికి వచ్చేసి 1,834 మంది, కోటనందూరు మండలానికి వచ్చేసి 1,266 మంది, తుని అర్బన్కి వచ్చేసరికి 1,156 మంది, మొత్తం 6,499 మంది, అంటే ఒక్కరు తక్కువ కానీ 6,500 మంది. ఈ 6,500 మందికి సంవత్సరానికి 10 కోట్ల రూపాయలు, వచ్చే సంవత్సరం మళ్ళీ ఇంకా అడిషనల్గా యాడ్ అయితే